ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అలా వ్యవహరిస్తుంటే ప్రత్యేక తెలంగాణలోనైనా మహిళలకు గౌరవం ఉందా అంటే లేదనే చెప్పాలి ఎక్కడ చూసిన వైన్ షాపులు ఎక్కడ చూసిన బీర్లు బార్లు పబ్బులు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే బెల్ట్ షాపులు వైన్ షాపులు మరి మహిళలకు ఎక్కడి నుంచి వస్తుంది భద్రత అర్ధరాత్రి కాదు కదా కనీసం పట్ట పగులు కూడా మహిళలు తిరిగే పరిస్థితి లేదు మన తెలంగాణలో అమ్మ ఆడపిల్లను బయటికి పంపించాలంటే భయమేస్తుంది అని వాళ్ళంటే మొగపిల్లలను కన్న తల్లితండ్రులేమో మా బిడ్డలు చెడల్వాట్లకు వాట్లకు మద్యానికి లోనవుతున్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నది ఈ రోజు మద్యం అమ్మకాలు తెలంగాణ రాకముందు రోజు నుంచి ఈ రోజు చూసుకుంటే పది ఇంతలు పది ఇంతలు మద్యం అమ్మకాలు పెరిగాయి మద్యం అమ్ముకొని ఈ రోజు కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అంతేకాదు ముప్పై ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి ఈ రోజు పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి మరి రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కేసీఆర్ గారు మరి దీని పాలనా నాలా లేకపోతే దిక్కుమాలిన పాలనా నాల ఇన్ని డబ్బులు తెచ్చారే ప్రజల కోసం ఏదైనా ఖర్చు పెట్టారా ఒక్క మాటైనా మీరు నిలబడి పెట్టుకున్నారంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోవాలి అసలు మేనిఫెస్టో అన్న పదానికి విలువే లేకుండా పోయింది కేసీఆర్ గారి పాలనలో రుణమాఫీ అన్నారు ముప్పై లక్షల మంది రైతులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ముప్పై లక్షల మంది మాకు ఇల్లు లేదు అని అర్జీ పెట్టుకుంటే కేసీఆర్ గారు కట్టింది ఎన్ని ఇరవై ఐదు వేలు మాత్రమే ఇంటికో ఉద్యోగం అన్నారు విశ్వాల్ కమిటీ లక్ష తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే అది కాకుండా కొత్త మండలాలు కొత్త జిల్లాలకు అన్ని కావాల్సిన సిబ్బంది వేసుకుంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి కేసీఆర్ మరి ఎన్ని భర్తీ చేశారు ఇంతవరకు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు అంటే మన తెలంగాణ బిడ్డలు గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి తగరా అర్హులు కారా కేసీఆర్ సమాధానం చెప్పాలి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా దళిత బంధు అన్నాడు ఎంత మందికి ఇస్తున్నారు బీసీ బంధు అన్నారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్ మళ్ళీ చెప్తున్నాం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెల్ల దొరలు మనల్ని పాలిస్తే ఈ రోజు తెలంగాణలో మన నల్ల దొర కేసీఆర్ ఒక లాగానే పాలిస్తున్నాడు ఈ నియంత పాలన పోవాలి ఆ తెల్ల దొరలకి ఈ నల్ల దొరకి ఏమీ తేడా లేదు వాళ్ళు దోపిడీ చేశారు ఈనా దోపిడీ చేస్తున్నారు వాళ్ళు ద్రోహం చేశారు ఈనా ద్రోహం చేశాడు వాళ్ళు దొరల పోకడే ఈనా దొరల పోకడే మరి కేసీఆర్ కు తెల్ల తెల్లదొరలకు ఏమిటి తేడా కేసీఆర్ సమాధానం చెప్ప కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణలో నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు